అండి, నేను మీ సురేఖ. ఈరోజు మీకు గ్రిల్ చికెన్ ఎలా చేస్తారో చూపిస్తాను. ఓకేనా? ఇది చాలా బాగుంటుంది, ఈజీగా ఉంటుంది. యుఎస్లో మోడల్ చెప్తున్నాను, మన దగ్గర కాదు, ఇండియాలో కాదు, యుఎస్లో ఎలా చేస్తారు పిల్లలు, మన పిల్లలు ఎలా చేసుకుంటున్నారో చూపిస్తాను. చాలా ఈజీగా, చాలా చక్కగా మగపిల్లలే చేసేస్తున్నారు, చాలా బాగుంది. అందుకని ఒకసారి నాకు తీయాలనిపించింది, మీ అందరికి కూడా చూపించాలనిపించింది, అందుకని షూటింగ్ చేశాను. ఓకేనా? చూద్దామైతే. గ్రిల్ చికెన్ మౌత్ వాటరింగ్గా ఉంటుంది. ఓకే, ఇవన్నీ కూడా చికెన్ లెగ్ పీసెస్ అన్నిటిని కూడా ఘాట్లు పెట్టుకొని చక్కగా ఘాట్లు పెట్టాలి. పెట్టేసిన తర్వాత కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, తర్వాత లెమన్ జ్యూస్ కలిపేసేయాలి. అన్నీ మూడు కూడా బాగా కలిపేసుకుని బాగా కలపాలి లెమన్ జ్యూస్ తోటి. కలిపిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్నటువంటి చికెన్ ముక్కలు ఉన్నాయి కదా, అన్నీ మనం ఘాట్లు పెట్టేసాం కదా, వాటికి ఈ లెమన్ జ్యూస్ విత్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసాం కదా, బాగా లోపలికంటా వెళ్ళాలన్నమాట. ప్రతి ముక్కకి కూడా, ప్రతి పీస్కి కూడా లోపలికంటా వెళ్ళేటట్లుగా బాగా కలపాలి. అంటే బాగా ఆ కారము, ఉప్పు, నిమ్మరసం బాగా పట్టాలి. పడితే కానీ దానికి మనకి ఆ టేస్ట్ వస్తుంది. తర్వాత దీన్ని పక్కన పెట్టేయాలి 1 అవర్. అందుకు 1 అవర్ మనకి పక్కన ఉంచేసేయాలి. తర్వాత షాన్ తండూరీ మసాలా, వీళ్ళు యుఎస్లో వాడేది షాన్ కంపెనీది వాడతారు, మనకి ఇండియాలో దొరకదు అది. షాన్ తండూరీ మసాలా, కెనోలో ఆయిల్ వేసి బాగా కలపాలి. ఆ షాన్ మసాలా వేస్తేనే టేస్ట్ వస్తుందంట వీళ్ళకి, తండూరీ మసాలా. ఇది కూడా కలిపేసేసి శుభ్రంగా బాగా ముక్కలకు పట్టించేయాలి. ఇది కూడా ఈ ముక్కలన్నిటికీ తండూరీ మసాలా కూడా మనం రెడీ చేసాం కదా, అది కూడా కలిపేయాలి. బాగా ప్రతి ముక్కకి పట్టేటట్లుగా బాగా కలపాలి. ఈ మ్యారినేషన్ను ఈ సీజనింగ్లోనే మనకంతా కూడా టేస్ట్ వస్తుంది, చికెన్ పీస్ టేస్ట్ అంతా కూడా దీనిలోనే వస్తుంది. బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు పెరుగేస్తారు. పెరుగు అంటే వాళ్ళు సోర్ క్రీమ్ అంటారు. పెరుగు వేసేసి బాగా కలపాలి. ఇది కూడా బాగా పట్టించాలి, ముక్కలకి బాగా పట్టేసుకోవాలి. పక్కన పెట్టేస్తారు. ఇంకా పక్కన పెట్టేసిన తర్వాత గ్రిల్ రెడీ చేసుకుని, గ్రిల్ రెడీ చేసుకుని ఆలివ్ ఆయిల్ కొంచెం స్ప్రే చేస్తారు. ఒక్కొక్క పీసు పెట్టేస్తారు గ్రిల్ మీద, ఒక్కొక్క పీస్ని గ్రిల్ మీద పెట్టేసి ఆలివ్ ఆయిల్ స్ప్రే చేసి చక్కగా ఉడికిపోతుంది. బయట పక్కనే ఉంటాయి ఈ గ్రిల్లు ఎక్కువ. ఇవన్నీ కూడా వీళ్ళు నైట్ టైమే పెట్టుకుంటారు గ్యాదరింగ్స్ అప్పుడు. చక్కగా మగపిల్లలే చేసేస్తారు, నలభీములు అయిపోతారు అన్నమాట. వీళ్ళు చాలా బాగా చేస్తారు మగపిల్లలు మనకి. వీళ్ళు చక్కగా గ్యాదరింగ్స్ అయినప్పుడల్లా గ్రిల్లే వాళ్ళ పని, గ్రిల్తో వాళ్ళే చేస్తారు. ఒక్కొక్క పీసు కూడా బాగా ఉడకాలి లోపల. ఉడికినట్టు మనకి ఎలా తెలుస్తుందంటే ప్రతి పీస్కి కూడా టెంపరేచర్ చెక్ చేస్తారు. ప్రతి పీసు 170 డిగ్రీస్ రావాలి. అది 170 డిగ్రీస్ వచ్చింది అంటే అది పర్ఫెక్ట్ కుకింగ్ అయినట్టు అనమాట. మంచి టేస్ట్గా వస్తుంది, టెండర్గా చికెన్ వచ్చేసరికి చికెన్ పీస్. అది లోపల ఉడకలేదేమో అనేది అక్కర్లేదు మనకి, ఎందుకంటే 170 డిగ్రీస్ వచ్చింది అంటే కంపల్సరీ అది ఉడికిపోయినట్టే. మంచి టెండర్గా చక్కగా ఉంటుంది టేస్ట్, బట్ చాలా సూపర్గా ఉంది, చాలా బాగుంది గ్రిల్ చికెన్. ఇది మగపిల్లలే చేస్తారు ప్రతి ఇంట్లో కూడా. ఇది ఈవినింగ్స్ గ్యాదరింగ్ పెట్టుకున్నప్పుడు. ఇదంతా కూడా స్వీట్ కార్న్ కూడా వీళ్ళు గ్రిల్ మీద చేసేసుకుంటారు. ముందుగా బటర్ రాసేసి స్వీట్ కార్న్ని తర్వాత గ్రిల్ మీద ఫైర్ చేస్తారు. అట్లాగా మొత్తం అన్ని పక్కలన సాల్మన్ ఫిష్, అది సాల్మన్ కూడా మనకి గ్రిల్లే చేసేస్తున్నారు. అంతా అయిపోయిన తర్వాత దీనికి లెమన్, కారము, ఉప్పు, నిమ్మరసం వేసేసి పూసేస్తారు. ఇంకా
చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇది ఇలా చేసినది చాలా టేస్ట్ ఉంటుంది. మనం చేసుకున్న దాని టేస్ట్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. చాలా అసలు ఎంత స్మూత్గా చాలా బాగుంటుంది. ఇది స్వీట్గా చక్కగా సాఫ్ట్గా ఉంటుంది. సూపర్ టేస్ట్ ఇది. నేనైతే ఫుడ్ బాగా ఎంజాయ్ చేశాను యుఎస్లో.